ॐ नमः शिवाय ॐ नमो नारायणाय ॐ श्रीस्वर्णाकर्षणकालभैरवाय नमो नमः ॐ दिगम्बराय विद्महे सिंहवाहनाय धीमहि तन्नो भीषणकालभैरवप्रचोदयात् ॐ श्री श्रीचामुण्डीशक्तिदेव्यै नमोऽस्तुते ॐ महादेव्यै च विद्महे विष्णुपत्नी च धीमहि తన్నో మహాలక్ష్మి ప్రచోదయాతు అరే హే ఓం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీ మణులందరిపైనను శ్రావణ మాస మహాలక్ష్మీదేవి అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరిపైనను మహాలక్ష్మీదేవి యొక్క ఆశీస్సు ఉండాలని శ్రావణ మాసంలో రెండవ శుక్రవారము మహాలక్ష్మీదేవి స్వరూపమైనటువంటి వరలక్ష్మీదేవి అమవారి యొక్క ఆశీస్సులు అలాగే అందరికీ రాఖీ పూర్ణిమ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో గురురాహుల స్థితి కర్కాటక రాశిలో రవిశుక్ర స్థితి సింహరాశిలో బుధుడు కుజ సంచార తుల తులారాశిలో కేతు సంచార స్థితి కుంభరాశిలో శేచ స్వామి వారి స్వక్షేత్ర సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి పద్దెనిమిదవ తారీఖున సింహరాశిలోకి తన స్వక్షత్రంలోకి రవి సంచార స్థితి పంతొమ్మిదవ తారీఖున కుజుడు కన్యరాశి సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి మీనరాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా పూర్వాభాద్రా నక్షత్రముని చివరి పాదమైన నాలుగవ పాదము ఉత్తరాభాద్ర నక్షత్రంలోని నాలుగు పాదాలు రేవతి నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే మీనరాశి అవడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ లేనటువంటి ఏకైక కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది అవి ఏ అక్షరాలు సరి పరిశీలన చేద్దాం ది దే దో చా చీ దుమ్ షం జ అక్షరాల వారందరూ కూడా మీన రాశి జాతకులే మేనరాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి వీరికి ప్రారంధ ఏళ్ళనాటిసిన సంచార స్థితి జరుగుతున్న విషయం తెలిసినటువంటిదే ఏడున్నర సంవత్సరాల్లో ఆరు మాసాలు సంపూర్ణంగా అయిపోయాయి కేవలం ఏడు సంవత్సరాలు మాత్రమే ఉంది కనుక దూర కార్యక్రమాలను సుదీర్ఘంగా ఫలితాలు ఇచ్చేటువంటి ప్రాజెక్ట్ని ప్రారంభించే కాల సమయంలో ఆధ్యాత్మికంగా ఉండండి ధర్మంగా ఉండండి న్యాయంగా ఉండడం వలన అద్భుతమైన లక్ష్య సాధనలో విజయం మీ సొంతమవుతుంది ధనావాకు కుటుంబ స్థానంలో గురురాహుల సంచార స్థితి ఉండడం వల్ల ఓపిక పట్టుదల సహనమే మీ విజయము ఇటు అండదమ్లు కానీ అక్కచర్యలు కానీ పై అధికారులు కానీ సహ ఉద్యోగస్తులు మీ ప్రతి విషయాన్ని గమనిస్తున్నారు కనుక మీరు ఏది ఆలోచించనక్కర్లేదు అధైర్యపడనక్కర్లేదు పంచమ స్థానంలో శుక్ర సంచార స్థితి నూతనంగా వివాహమైన వారికి సంతన యోగం పిల్లల యొక్క చదువులు పిల్లల యొక్క అభివృద్ధి పిల్లలను విదేశాలకు పంపించాలి అనేటువంటి మీ కోరిక నెరవేరబోతుంది ఆరవ స్థానంలో రవి బుధ సంచార స్థితి ఉండడం వలన బుధాదిత్య రాజయోగ కారణం వలన పిల్లల యొక్క చదువులు కానీ అభివృద్ధులు కానీ కొద్దిపాటి మీ యొక్క ధనము అనారోగ్యాలకు పెట్టుబడులకు నూతనమైన వాటికి శ్రీకారం చుట్టాలనే కార్యక్రమంలో పెట్టుబడులు పెట్టడము ప్రభుత్వ అధికారులతో కొద్దిపాటి ప్రమాదం పొంచి ఉంది కనుక తొందరపాటు నిర్ణయం కన్నా ఆలోచన ఆచితూచి చేయగలిగితే మీ యొక్క ధనం సంపద వృధా కాకుండా ఉండే పరిస్థితి ఉంటుంది సప్తమంలో కుజుడు సంచారం చేయడం వల్ల కుజదోష ప్రభావం కలడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపార సేవారంగ కార్యక్రమాల్లో అనేక రకాలుగా ఇబ్బందులు పొంచి ఉంటున్నాయి కనుక తొందరపాటు నిర్ణయాలకు ఇది సరైన సమయం కాదు మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి తిథి ఎందున పూర్ణిమ అమావాస్య తిథి ఎందున నీటితో కానీ నిప్పుతో కానీ పంచభూతాలతో కానీ మితిమీరిన వేగంతో కారు బైకు ప్రయాణాలు చేయడము అంత సరైన మంచి పద్ధతి కాదు అని చెప్పి గమనించాలి కేతు చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు వ్యయంలో శని సంచార స్థితి ఉండడం వల్ల మీరు మౌనంగా ఆసనాలు సూర్య నమస్కారాలు ధ్యానంగా ఉండగలిగినట్లయితే అనారోగ్యం నుంచి దూరం అయ్యే పరిస్థితి ఉంటుంది లేకపోతే అనేక రకాల సమస్యలతో అనారోగ్యంతో దీర్ఘకాలికమైన వ్యాధులు వచ్చే అవకాశాలు చాలా అధికంగా ఉంటాయి అని చెప్పి గమనించాలి అలాగా నీటి వ్యాపారాలు అంటే హోటల్ వ్యాపారాలు చేపల రొయ్యల పెట్టుబడులు న్యూస్ డర్స్ కంప్యూటర్ రంగంలో ఉండబడిన వారు యూట్యూబ్ రంగంలో ఉండబడిన వారికి మంచి మంచి అవకాశాలు రాబోతున్నాయి కనుక దాన్ని జాగ్రత్తగా భద్రపరచుకోండి అనంతమైన సంపదకు మీరు కేంద్ర బిందులు అవుతారని చెప్పి గమనించాలి అలాగనే ఈ యొక్క శ్రావణ మాసంలో ప్రథమార్థంలో ఇంకను అందరికీ శుభం జయం లాభం కలగాలంటే ఏం చేయాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్రను కంచు పాత్ర అంటారు ఈ యొక్క పాత్రలో సంపూర్ణంగా స్వర్ణ ఆకర్షణ అక్షయ పాత్ర అంటారు మనకు రాసులు పన్నెండు ఎలా ఉంటాయో లగ్నాలు పన్నెండు ఎలా ఉంటాయో ఆ యొక్క రాసులను ఇందులో అచ్చివేయడం జరుగుతూ ఉంటుంది ప్రతిరోజు మనం ఉదయం స్నానం చేసిన తర్వాత సూర్య నమస్కారం చేసిన తర్వాత మన మనసులో ఏదైతే కోరిక ఉంటుందో కోరుకొని ఇలా చిన్నగా శబ్దాన్ని చేసి ఇలా చిన్నగా పన్నెండు సార్లు ఓం కాలభైరవ ఎనవ అనేటువంటి శబ్దాన్ని రావడం వలన ఇంట్లో ఉండబడినటువంటి నెగిటివిటీ తగ్గిపోయి పాజిటివ్నెస్ కలిగి సకల భూత ప్రేత పిచాచ బ్రహ్మర యక్షర యమదూత శాకిని డాకిని గ్రహబంధ దోషాలు తొలగిపోయి మానవుని శరీరంలో ఉండబడినటువంటి మూలాధార స్వధిష్టాన మణిపూర్వక విశుద్ధ అనహత ఆజ్ఞ చక్రాలు వికసింపచేసి అదృష్టం ఐశ్వర్యం మనకు పడుతుందని చెప్పి గమనించాలి కనుక ఈ యొక్క పాత్ర కావాలి అనుకుంటున్నవారు ఈ కింది మనం సంప్రదించినట్లయితే మీ పేరుపైన మన యొక్క స్వర్ణ ఆకర్షణ కాళభైరస్వామి యొక్క దేవాలయంలో మనము అధిక శ్రావణమాస అమావాస్య రోజున శ్రావణమాస శుద్ధ అష్టమి రోజున మీ యొక్క పేరుపైన గోత్రనామలతో కాళభైరస్వామికి అభిషేకం చేయించి కూష్మాణ దీపాన్ని ఏర్పాటు చేయించి కాళభైరవ హోమాన్ని చేయించి మీకు వాట్సాప్ కాల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారంగా మీకు చూపించడం జరుగుతుంది ఈ యొక్క ఇంటింటా కాలభైరవం అనేటువంటి కార్యక్రమంలో ఈ యొక్క పాత్రను మీకు అందజేయడం కూడా జరుగుతుంది అని చెప్పి గమనించాలి కనుక మనమందరము ఈ స్వర్ణాకర్షణ అక్షయ పాత్రను గృహంలో పెట్టుకుందాం కష్టాలకు స్వస్తి పలుకుదాం ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతామని చెప్పి గమనించగలగాలి అదే కాకుండా మనం అందరము కూడా మంగళవారం కానీ శనివారం కానీ శుద్ధాష్టమి కానీ బహుళ బహుళాష్టమే అమావాస్య తిథుల ఎందున అంటే ఈ యొక్క అష్ట కష్టాలను తొలగించుకొని అష్టఐశ్వర్యానికి స్వాగతం పలడానికి మనం ఇంటింటా కాళభైరవ అక్షర భిక్ష అనే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం మీకు కొన్ని పత్రాలు పంపించడం జరుగుతుంది మీరు స్వామి యొక్క ఆ యొక్క ఓం కాళభైరవ యనమహ అనేటువంటి నామాన్ని ఒక నూట ఎనిమిది సార్లు రాసి పంపించినట్లయితే వాటితో పాటు కాలమైన సౌభాగ్య ముడుపును కట్టి తీసుకొచ్చి హోమంలో వేయడం వలన మనకు సకల శుభాల చేత ఐశ్వర్యం చేత మనకు కాలవైరస్ యొక్క ఆశీస్సులు ఉంటాయని చెప్పి గమనించాలి ఈ పాత్రతో పాటి మీకు కాళవైన స్వామి ఒక విగ్రహాన్ని కాళవైన స్వామికి మెడలు వేసుకునే డాలరు చేతికి వేసుకునేటువంటి కంకణము ఇంటి బయట కట్టుకునేటువంటి ఒక ఉట్టిని కాలికే చేకి కట్టుకునే నరదృష్టి నివారణ కలిగించేటువంటి యంత్రాలు కూడా మీకు అందజేయడం జరుగుతుంది కనుక ఆసక్తి గలవారు కాలవైన స్వామికి ఆశీస్సులు కావాలి ఈ అష్ట కష్టాలు తొలగిపోవాలి అష్టైశ్వర్యం కావాలి అనుకుంటున్న వారు కిందనేమో సంప్రదించి తెప్పించుకోగలరు అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం పుట్టిన సమయం మీరేం చేస్తారు అనేటువంటి రాసి మీరు వాట్సాప్ పంపించగలిగినట్లయితే వంద సంవత్సరాల జాతకానికి రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉన్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో మీకు సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది అలాగే చాలామందికి డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి వారికి మీ పేరు మొదటి అక్షరం మీద రాశిని తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వల ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని కాళాభైరవ ఉపాసన చేత మీకు తెలియజేయడం జరుగుతుంది కనుక ఆసక్తి కలవారు ఈ కింద నెంబర్ని ఫోన్ చేసి కానీ వాట్సాప్ ద్వారా అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అలాగనే మీరు చాలామందికి జ్యోతిష్యం నేర్చుకోవాలి అనుకుంటున్న వారందరికీ కూడా మన యొక్క స్వామి యొక్క దేవాలయంలో వాస్తు జ్యోతిష్యాన్ని నేర్పించబడుతుంది అదే కాకుండా మీరు పుట్టినటువంటి రోజున లేకుంటే మీ వివాహ మహోత్సవం రోజున మనకు సంవత్సరానికి ఒకసారి వస్తుంది కనుక ఇంటిలో వీలైతే ఒక లక్ష్మీ గణపతి హోమము ఆశ హోమం చేసుకొని పది మందికి ప్రసాదం పంచిపెట్టండి అలా కుదరలైనటువంటి వాళ్ళు ఈ కింద మనం సంప్రదించినట్లయితే మన యొక్క దేవాలయంలో లక్ష నర్మదా మహాలింగేశ్వర స్వామికి అభిషేకాన్ని చేయడం మీకు కాళబైన హోమాన్ని చేయించి ప్రసాదం కూడా పంపించడం జరుగుతుంది కనుక మీరందరికీ కాళబైన స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం ఆశీర్వదించమని ఆ భగవంతుణ్ణి ప్రార్థన చేద్దాం ఓం మహాదేవ్యై విద్మహే విష్ణు పత్ని ధీమహి తన్నో మహాలక్ష్మి ప్రచోదయాతు